హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో గోంగూర ఇంకా పచ్చిమిర్చితో మంచి టేస్టీ పచ్చడిని చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. గోంగూరలో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా ఇది బెస్ట్ రెసిపీ అన్నమాట. ఈ గోంగూర పచ్చడికి ఫస్ట్ నేను ఇక్కడ 2 పెద్ద కట్టలు తీసుకున్నాను. చిన్న కట్టెలైతే 5 కట్టెల దాకా గోంగూర కట్టెలు తీసుకోండి. వాటికి ఉండే ఆకులు మొత్తాన్ని ఇలా తీసేసుకోండి. ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాష్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని ఇందులో వేసుకోవాలి. కొద్దిసేపటికి ఆకులన్నీ కూడా సింక్ అయిపోయి దగ్గరికి అవుతాయండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి 5 నుండి 10 నిమిషాల పాటు ఈ గోంగూర ఆకులన్నీ కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గోంగూరలో వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి ఆ వాటరే మనకి సరిపోతుంది. సపరేట్గా వాటర్ వేయక్కర్లేదు. మధ్యలో ఒకసారి చూసుకుని ఇలా కదుపుకుంటూ ఉండండి. ఆయిల్లో చక్కగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి కారానికి తగినట్టుగా 10 నుండి 15 పచ్చిమిర్చి, పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. మరీ ముద్దలా చేసుకోకూడదండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో చల్లారు పెట్టుకున్న ఈ గోంగూర ఆకుల్ని కూడా వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ ఆకులు ఆకులుగా ఉండకుండా, అలాగే ముద్దలా ఉండకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్లో దంచిపెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకుని వేసి తాలింపుని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లి ముద్దను వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. పచ్చడి తినేటప్పుడు ఉల్లిపాయ తగలాలన్నమాట, సో ఇలా మరీ ఓవర్ కుక్ కాకుండా కొంచెం రాస్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం బ్లెండ్ చేసుకున్న గోంగూర ఆకుల ముద్దని కూడా వేసుకోండి. లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కారం ఉప్పు బాగా పడుతుందండి, సో దానికి తగినట్టుగా ఉప్పు వేసేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు కదుపుకుంటూ ఉండండి. కొద్దిసేపటికి పచ్చళ్ళలోంచి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట, అంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు దించుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ గోంగూర పచ్చడిని తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడిని సర్వ్ చేసుకుని తింటే ఒక్క ముద్ద కూడా వదలాలనిపించదు అన్నమాట, అంత బాగుంటుంది. ఈ పచ్చడిని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని కనీసం 4-5 రోజుల పాటు వాడుకోవచ్చండి. సో ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.